अयोध्या श्रीराम मंदिर निर्माणा की निधु सेकरण भाग में नेल्लूर जिला बोगोलु मंडल सगुलवरम पंचायती बीजेपी आरएसएस समरसत सेवा फाउंडेशन आध्वर्यम इंटिंटि द्वारा विरालालु सेकरिंचारु। ఈ క్రమంలో బీజేపీ మహిళా అధ్యక్షురాలు నోకసాని రాజలక్ష్మి మాట్లాడుతూ శ్రీరామ మందిర నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తోచినంత సాయం చేయాలన్నారు. ఎవరు కూడా రామ మందిరం తమ వంతు సహాయం చేయలేకపోయామని బాధపడకూడదన్న ఉద్దేశంతో ఇంటింటి విరాళాలను సేకరించామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు పసుపులెట్టి వెంకటేశ్వర్లు, బీజేపీ మహిళా అధ్యక్షురాలు నోకసాని రాజలక్ష్మి, సుధీర్ రెడ్డి, నోకసాని శ్రీనివాసులు, నిర్మల గ్రామస్తులు పాల్గొన్నారు. అదేమిటంటే అయోధ్యలో శ్రీరామ మందిరం నిర్మాణానికి ప్రతి ఒక్కరు కూడా నిధి సమర్పణ చేయాలని శ్రీ నరేంద్ర మోడీ గారు ఆదేశం మేరకు ఈ రోజు గ్రామ గ్రామాన మేము ఈ కార్యక్రమం చేపట్టాము. ప్రతి ఒక్కరు స్పందించి మనకి వీధి వీధిన రాముల వారి గుడి ఉంది. కాకపోతే అయోధ్యలో ఇన్ని రోజులు 300 సంవత్సరాలు ఎదురు చూసిన గుడి ఈ రోజు నిర్మాణం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని, ప్రతి ఫలానా వాళ్ళ గుడి అని కాకుండా ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని మేమంతా కూడా అందరూ ఆర్ఎస్ఎస్ వాళ్ళు, జనజాగరణ, సమరసత, విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ వాళ్ళు అందరూ కూడా కలుసుకొని ఈ కార్యక్రమం చాలా ఉత్సాహంగా ఆనందంగా ఈ కార్యక్రమం చేపట్టాము. ఈ రోజు నాగలవారంలో ఈ గ్రామంలో ఎంతో ఉత్సాహంగా మహిళలందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అందరికి నమస్కారం. ఈరోజు నాగలవరం పంచాయతీలో నాగలవరంలో ఈ అయోధ్య రామమందిరానికి నిధి సమర్పణ మొత్తం గ్రామంలో కూడా మేమందరం అన్ని సమస్తలన్నీ కూడా కలిసి ఈరోజు నాగలవరంలో తిరగడం జరిగింది. అయోధ్యలోకి ఎందుకంటే యావత్ భారతదేశం మనం ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని ఆకాంక్షతోటి అందరం కూడా మన నెల్లూరు జిల్లా బోగోలు మండలంలో ఈరోజు నాగలవరంలో ఈ సమర్పణ నిధి సమర్పణ వసూలు చేయడం జరిగింది.